हाई एवरीवन, वेलकम टू मनबड़ी. दिस इज सुनील. ఈ వీడియో సెషన్లో మనం టీఎస్ ఎంసెట్ 2020 సంబంధించి, వెయిటేజ్ లేదు కాబట్టి పేపర్ ఎలా రాబోతుంది, టఫ్గా ఉంటుందా, మోడరేట్గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, అసలు పేపర్ వర్షన్ స్టూడెంట్కి ఎలా ఫీల్ అయ్యే అవకాశం ఉంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించి ఇప్పుడైతే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఐపీని కన్సిడరేషన్ చేయడం అయితే లేదు. కాబట్టి ఈ ఎంసెట్ 160 మార్క్స్ బేస్డ్ ఆనే మనకి ర్యాంక్ ఇష్యూయింగ్ ఉంటుంది కాబట్టి, సో ఇది చాలా ప్రాముఖ్యం అవుతుంది కాబట్టి పేపర్ టఫ్నెస్ లెవెల్ అనేది ఖచ్చితంగా ఒక మెట్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అండ్ 2022తో కంపారిజన్ చేస్తే 23 ఎలా ఉండబోతుంది అంటే, ఖచ్చితంగా 22తో పోల్చుకుంటే 23ఏ టఫ్గా అనిపిస్తుంది. 2023 పేపరే టఫ్నెస్లో ఎక్కువ ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే 22 వాళ్ళకి మచ్ టైం ఉంది ఇప్పుడు 23 వాళ్ళతో కంపారిజన్ చేస్తే. సో వాళ్ళకి ఐపీ ఎగ్జామ్ అయినా టైం చాలా డేస్ తర్వాత ఎంసెట్ కండక్ట్ చేస్తారు, కానీ 23 బ్యాచ్కి అలా లేదు. యాజ్ యూజువల్గా రెగ్యులర్ ఫార్మాట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి. అండ్ సెకండ్ ఇయర్లో 100% పోర్షన్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఓన్లీ 70% పోర్షనే, అండ్ ఫస్ట్ ఇయర్ సంబంధించి 70%ే. కానీ ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి 70%, సెకండ్ ఇయర్ సంబంధించి 100% ఉండమే కాకుండా టైం తక్కువ ఉంది. ఇంకోటేంటి, టైం తక్కువ ఉంది ప్రిపరేషన్ కాబట్టి ఖచ్చితంగా 22 పేపర్ని చూసుకుంటే 23 టఫ్గా ఉంటుంది. సో 2021తో కంపారిజన్ చేసినా సరే 23 టఫ్గా ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు బాధ్యత ఎక్కువ అవుతుంది. సో బర్డెన్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మీ ఐపీ ఎగ్జామ్ అయిన ఇమీడియట్గా ఎంసెట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఎవరికైతే ఆల్రెడీ ఇంటర్ ప్రిపరేషన్ అయిపోయిందో వాళ్ళు ఏంటంటే లాస్ట్ 10 to 12 days మాత్రం ఐపీకి ఇచ్చి మిగతా అంతా ఎంసెట్ ఫోకస్ చేయడం బెటర్. ఎవరిదైతే పోర్షన్ అయిపోయింది, మాకు 470కి 450 అబోవ్ వస్తుంది, 460 ఆ రేంజ్లో వస్తుంది అన్న వాళ్ళు చెయ్యాలి. అంతేకాని యావరేజ్గా వస్తాయి లేకపోతే బిలో యావరేజ్ మార్క్స్ వస్తాయి అంటే మాత్రం మీరు ఇప్పుడు ఎంసెట్ ముట్టుకోకండి. ఐపీ ఎగ్జామ్ అయిన వెంటనే నెక్స్ట్ డే నుంచి ఎంసెట్ చాలా సీరియస్గా ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళాలి. అండ్ ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉండొచ్చు, మ్యాథ్స్ మోడల్స్ ఉండొచ్చు, వెయిటేజ్ ఉండొచ్చు, ఇలాగ ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ సంబంధించి మీకోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అవి మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయితే అవుతాయి. సో ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే 2023 పేపర్ ఖచ్చితంగా టఫ్గానే ఉండబోతుంది 22తో కంపారిజన్ చేస్తే. రీజన్ ఇదే 160 మార్క్స్ పారామీటర్ తీసుకోబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే సెకండ్ ఇయర్ 100% ఉంది, ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ మనకు అంతగా రావు కాబట్టి. అండ్ 2022 పేపర్ కూడా అంత ఈజీగా ఏమి రాలేదు, జేఈ మెయిన్స్ పేపర్ లెవెల్ లాగా అనిపించింది స్టూడెంట్కి. ఎందుకంటే ప్రిపరేషన్ కరోనా వల్ల సరిగ్గా అవ్వకపోవడం బట్టి. ఇప్పుడు ఏంటంటే క్లాసెస్ రెగ్యులర్గా జరిగినప్పటికీ మనకేమైపోయింది, ఇప్పుడు ఇమీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాం, ఫస్ట్ ఇయర్లో 70% ఉన్న క్లాసెస్ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా కలగలిపి ఎఫెక్ట్ అయితే గట్టిగానే ఉండబోతుంది కాబట్టి మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. యాజ్ ఇఫ్ ఇంటర్ అయిపోగా ఎగ్జామ్స్ అయిపోగానే ఎంసెట్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.